ఉదయాన్నే నిద్రలేచి చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి మీకన్నీ గుర్తుంటాయని మీకు తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది? ఇది సినిమానా? అలా జరగడానికి అనిపిస్తుందా? ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి చదవగానే ఆ విషయాన్ని తమ బుర్రలో ఎక్కించేసుకుంటారు. అలా ఎందుకు జరుగుతుంది? అలాంటి వారికి స్పెషల్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది, దాన్నే సూపర్ హ్యూమన్ బ్రెయిన్ అంటారు. మరి ఈరోజు మీ బ్రెయిన్ ఎలాంటిదో తెలుసుకుందాం. మీ బ్రెయిన్ని సూపర్ హ్యూమన్ బ్రెయిన్లా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మామూలుగా బ్రెయిన్ మూడు రకాలుగా ఉంటుంది. మొదటి రకం బ్రెయిన్ ఈ ప్రపంచం మొత్తంలో కేవలం 1-3% మందికి ఉంటుంది, దాన్నే మనం సూపర్ హ్యూమన్ బ్రెయిన్ అని అంటాం, లేదా సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అంటాం. ఇలాంటి బ్రెయిన్ ఉన్నవాళ్ళు పదే పదే చదవాల్సిన పని లేదు. రెండో రకం బ్రెయిన్ ఇంటెలిజెంట్ యావరేజ్ బ్రెయిన్ అని చెప్పాలి. ఇది కామన్ బ్రెయిన్. 50-60% మందికి ఇలాంటి బ్రెయినే ఉంటుంది. మూడో రకం బ్రెయిన్ బిలో యావరేజ్ బ్రెయిన్. ఇలాంటి బ్రెయిన్ ఉన్నవారికి చదవడంలో, గుర్తుంచుకోవడంలో కష్టంగా ఉంటుంది. ఎంత చదివినా ఎగ్జామ్ టైంకి మర్చిపోతారు, ఎందుకంటే వాళ్ళది బిలో యావరేజ్ బ్రెయిన్. ఈరోజు వీడియోలో చెప్పే పద్ధతులు పాటిస్తే మీరు బిలో యావరేజ్ బ్రెయిన్ అయ్యుంటే గనక ఖచ్చితంగా సూపర్ హ్యూమన్ బ్రెయిన్గా మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. అంతకంటే ముందు మీ బ్రెయిన్ ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేము అడిగే 5 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఇందులో మొదటి ప్రశ్న, మీరు ఎలా చదువుతారు? ఆప్షన్ ఏ, చదవడం, నేర్చుకోవడం. ఒకసారి చదివిన విషయాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చదివిన విషయాలన్నీ మీకు గుర్తుండిపోతాయనుకుంటే మీరు మొదటి ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ బి, రీడింగ్, లర్నింగ్, రైటింగ్. ఒకసారి చదివిన విషయాన్ని గుర్తుంచుకోవాలి, అలా గుర్తుంచుకోవడం కోసం పదే పదే రాయాల్సి ఉంటుంది అనుకుంటే రెండో ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ సి, స్నేహితుల సహాయంతో పుస్తకాలు చదివినా అర్థం కాదు, రాసినా అర్థం కాదు, ఫ్రెండ్స్ వివరంగా చెప్తేనో, మరెవరో వివరిస్తేనో మీకు అర్థమవుతుంది, ఇలా అనుకుంటే మూడో ఆప్షన్ని టిక్ చేయండి. ఈ అన్ని సమాధానాలను ఎనలైజ్ చేసి చివర్లో మీ బ్రెయిన్ ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఇక రెండో ప్రశ్న, హౌ డు యూ మేక్ డెసిషన్స్? ఆప్షన్ ఏ, థింక్ డీప్లీ. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఎక్కువ ఆలోచించి ఒక నిర్ధారణకు వస్తున్నారనుకుంటే ఆప్షన్ ఏను టిక్ చేయండి. ఆప్షన్ బి, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటే కనుక, అంటే మనసులో ఏది సరైందైతే ఆ క్షణానికి అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకుంటే కనుక ఆప్షన్ బిని సెలెక్ట్ చేయండి. ఆప్షన్ సి, ఆస్క్ అదర్స్ ఫర్ సజెషన్స్. నిర్ణయాలు మీరు తీసుకునే స్థితిలో లేనప్పుడు ఇతరుల సలహాలు తీసుకుంటే కనుక మీరు మూడో ఆప్షన్ని టిక్ చేయొచ్చు, అంటే ఆప్షన్ సి. ఇక మూడో ప్రశ్న, హౌ ఈజ్ యువర్ డైలీ స్టడీ రొటీన్? రోజంతా చదివితే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో చెప్పండి. దీనికి ఆప్షన్ ఏ, కాన్స్టెంట్ ఎనర్జీ త్రూఅవుట్ ఎ డే. రోజంతా మీకు ఒకేలాంటి ఎనర్జీ ఉంటే కనుక మీరు ఆప్షన్ ఏని సెలెక్ట్ చేయండి. ఆప్షన్ బి, మొదట్లో ఎక్కువ ఎనర్జీ ఉండి చివరికి వచ్చేసరికి ఆ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటే కనుక మీరు రెండో ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆప్షన్ సి, ప్లాన్లు చాలా వేసుకుంటారు కానీ వాటిని ఫాలో అవ్వరు. చాలామంది చాలా ప్లాన్స్ వేసుకుంటారు కానీ వాటిని ఫాలో అవ్వడంలో మాత్రం ఫెయిల్ అవుతారు. అలా అయితే గనక మీరు ఆప్షన్ సిని టిక్ చేయండి. నాలుగో ప్రశ్న, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్? ఆప్షన్ ఏ, వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్? ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మీకు స్పష్టత ఉంటే మీరు ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ బి, మనమేం ఆలోచించకుండా ఏది జరిగితే అది చూద్దాం అనుకునే వాళ్ళు రెండో కేటగిరీలోకి వస్తారు. అలాంటి వాళ్ళు ఆప్షన్ బిని ఎంచుకోవాలి. ఆప్షన్ సి, ఈ పని చేయగలమో లేదో మొదలుపెట్టాక సమస్యలు వస్తే, ఇలాంటి స్పెషల్ డౌట్స్ ఉన్నవాళ్ళు ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరిగా ఐదో ప్రశ్న, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆప్షన్ ఏ, మొదటి కేటగిరీలో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఆప్షన్ బి, రెండో కేటగిరీ వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. ఆప్షన్ సి, మూడో కేటగిరీ వాళ్ళు అన్ని ఆశలు వదిలేసుకుంటారు. ఇప్పుడు ఈ 5 ప్రశ్నల్లో మీరు ఎక్కువ ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారో చూడండి. కొద్దిమంది ఆప్షన్ ఏ, కొద్దిమంది ఆప్షన్ బి, కొద్దిమంది ఆప్షన్ సి సెలెక్ట్ చేసి ఉంటారు. మేము అడిగిన 5 ప్రశ్నల్లో మీరు ఎక్కువగా ఆప్షన్ ఏని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు సూపర్ ఇంటెలిజెంట్ కేటగిరీలోకి వస్తారు. మీ ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు హైలీ మోటివేటెడ్ కేటగిరీలోకి వెళ్తారు. వీళ్ళంతా బాగా చదువుకోవాలని కోరుకుంటారు, జీవితంలో పైకి రావాలని ఆశపడతారు, నిర్ణయాలు బాగా తీసుకోగలరు. ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మీరు సూపర్ ఇంటెలిజెంట్ కేటగిరీలోకి వస్తారు. ఇలాంటి వాళ్ళు 2 రకాల సమస్యల్ని జీవితంలో ఎదుర్కొంటారు. అందులో ఒకటి, మీకు పదే పదే కోపం రావచ్చు. అందుకే ఇలాంటి వాళ్ళు కోపాన్ని నియంత్రించుకోవాలి, అలాగే జీవితాన్ని కొంచెం ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి. నిరంతరం చదువుతూ ఒత్తిడికి గురి కాకుండా కొంచెం జీవితాన్ని ఆస్వాదించండి. ఈ 2 సమస్యలు తప్ప ఈ ఏ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. మీ మెదడుకి పదును పెట్టండి, మీరు అనుకున్నది సాధించండి. ఇప్పుడు ఆప్షన్ బి ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ బ్రెయిన్ యావరేజ్ టు ఇంటెలిజెంట్ కేటగిరీలోకి వస్తుంది. దీన్ని యావరేజ్ అనడం కన్నా ఇంటెలిజెంట్ అనడమే కరెక్ట్. ఇలాంటి వాళ్ళు ఇంటెలిజెంట్ స్టూడెంట్ కేటగిరీలోకి వెళతారు.
వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే, ఇలాంటి వాళ్ళంతా ఇంటెలిజెన్స్ కేటగిరీ నుంచి సూపర్ ఇంటెలిజెన్స్ కేటగిరీలోకి వెళ్ళడం చాలా సులభం. కానీ వీళ్ళు త్వరగా అలసిపోతారు, బోర్ అయిపోతారు. ఒక గంట సేపు ఒక సబ్జెక్ట్ చదువుతూ కూర్చుంటారు, గంట తర్వాత ఆ సబ్జెక్ట్ బోర్ కొడుతుంది, అలసటగా ఫీల్ అవుతారు. మీరు ఎక్కువసేపు అలా కూర్చుని చదవలేరు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే చాలు, చిన్న చిన్న విషయాలకే నొచ్చుకుంటారు. ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు చదివే సబ్జెక్టులు మారుస్తూ ఉండాలి. రోజంతా ఒకే సబ్జెక్ట్ చదవకూడదు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక గంట ఒక సబ్జెక్ట్ చదవండి, రెండో గంట వేరే సబ్జెక్ట్ పట్టుకోండి. ఇలా చేస్తే మీకు బోర్ అనిపించదు. ఒకే సబ్జెక్ట్ రోజంతా చదివితే మీరు చాలా బోర్ ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు, ఉన్నదానికన్నా ఆ విషయం గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అని కూడా చెప్పొచ్చు. రివిజన్ మీకు చాలా కావాలి. మీరు ఇంటెలిజెంటే, కానీ పదే పదే వాటిని చదవకపోతే గుర్తుంచుకోవడం కష్టం. ఇక ఇప్పుడు పూర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఎక్కువగా ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇలాంటి వాళ్ళు యావరేజ్ బ్రెయిన్ పవర్ ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా తమ బ్రెయిన్ పవర్ని చాలా తేలిగ్గా మెరుగుపరచుకోవచ్చు. ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు తమ సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ కేటగిరీ నుంచి బయటపడి మీరు ఇంటెలిజెంట్గా మారచ్చు. ఇలాంటి వాళ్ళు వదులుకోవాల్సిన సమస్య ఏంటంటే, సెల్ఫ్ డౌట్. వీళ్ళందరికీ కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. నిరంతరం సలహాల కోసం పక్క వాళ్ళ మీద ఆధారపడతారు. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం లేకపోతే అందుకు కారణం మీరే అవుతారు కదా. ఎప్పుడూ పక్క వాళ్ళు మంచి సలహాలే ఇస్తారనుకోవడం తప్పు. మీకు కూడా మీ నిర్ణయాలు మీరే తీసుకోగల శక్తి ఆలోచన ఉండి తీరాలి. అందుకే ఈ సెల్ఫ్ డౌట్ అంటే మీ మీద మీ అనుమానాన్ని వదిలేసుకోండి. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డౌట్ని పోగొట్టుకుంటారో అప్పుడు మీరు ఇంటెలిజెంటే కాదు, సూపర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్గా కూడా మారచ్చు. ఎక్కువ సలహాలు తీసుకోకండి. మీ గురించి మీరే ఎక్కువగా ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోండి. ఎక్కువ మంది సలహాలు తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అంతేకాకుండా మీరు నేర్చుకునే విధానాన్ని మార్చుకోండి. ఎలా నేర్చుకుంటే, ఏం చదివితే, ఏం చూస్తే త్వరగా నేర్చుకోగలుగుతున్నారో దాన్ని పట్టుకోండి. అది మీకు కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఈ బిలో యావరేజ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో ఒక యావిగేషన్తో తమ టార్గెట్ని మర్చిపోతూ ఉంటారు. అసలు వీళ్ళకు లైఫ్ గోల్ అనేదే ఉండదు. సో ఒక మంచి గోల్ పెట్టుకుని మీ నిర్ణయాలు మీరే తీసుకుంటూ కష్ట నష్టాలను మీరే ఎదుర్కొంటూ ముందుకు వెళితే కొన్నాళ్లకు మీ బ్రెయిన్ అలాగే మీరు కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీ బ్రెయిన్ కూడా ఇంటెలిజెంట్ కేటగిరీలోకి వెళ్ళి మీరు సాధించలేందంటూ ఏది ఉండదు. ఇక చివరిగా ఒక్క మాట, విషయాలను అర్థం చేసుకోవడం మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు అన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ చేస్తే మీరు మొదటి కేటగిరీలోకి అంటే సూపర్ ఇంటెలిజెంట్ కేటగిరీలోకి ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ బ్రెయిన్కి ఎంత పదును పెడితే అంత షార్ప్ అవ్వచ్చు. సో అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.